ಜ್ವಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶೇಶ್ವರ ನಂಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂಜಾಯ ಸರ್ವವಿಘ್ನ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ಇಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂಟಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಂ. ಈ ವಿಡಿಯೋಲೋ ಮುಖ್ಯಂಗಾ మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ మీరు పుట్టినటువంటి సంవత్సరము, సంవత్సరానికి చివరి అక్షరము కనుక 7వ నంబర్ అయినట్టయితే, ఉదాహరణకి 2017లో పుట్టారు అది 7వ నంబరే, 2007లో పుట్టారు అది 7వ నంబరే, 1990లో పుట్టారు 7వ నంబరే, 80ల్లో పుట్టారు 70ల్లో పుట్టారు అనుకోండి 67 57, ఇలా మీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో చివరి అక్షరము, డేట్ ఆఫ్ బర్త్లో చివరి అక్షరము, సంవత్సరంలో కూడా చివరి అక్షరాన్ని మీరు ఎంచుకోండి. అలాగా 7వ నంబర్ కనుక వచ్చినట్టయితే తప్పకుండా ఈ యొక్క 2019వ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది. మరి ఈ యొక్క 2019వ సంవత్సరంలో మీ డేట్ ఆఫ్ బర్త్లో చివరి అక్షరం 7 అయినట్టయితే మీకు తప్పకుండా మీకు అదృష్టం కలుగుతుంది. అంటే ఆకస్మికంగా కొంత ధనలాభం అనేది కూడా వచ్చి పడుతుంది. అంటే మీరు ఊహించరు ధనం ఇలా వస్తుందని చెప్పేసి, అలా కొంత ధనాన్ని మీరు స్వీకరించుకుంటారు. అదేవిధంగా మొండి బకాయిలు కూడా వస్తాయి. చిట్ ఫండ్ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నవారు కానీ, కొన్ని కొన్ని అమౌంట్లు కనుక అయినట్టయితే వీళ్ళు తప్పకుండా ఆ అమౌంట్లు కూడా తప్పకుండా కలుగుతాయి. అదేవిధంగా వీళ్ళు వ్యాపారాలు చేసి దెబ్బతిన్న వాళ్ళు, మరియు కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా అనుకూలత అనేది కూడా ఎక్కువగా ఉంది. అదేవిధంగా చదువులో కూడా ఏకాగ్రత పెరగడానికి వీళ్ళ యొక్క పేరులో కూడా కొంత బలాన్ని చేకూర్చినట్టయితే వీళ్ళు అనుకున్న స్థాయికి స్థిరపడిపోతారు. అదేవిధంగా గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగస్తులు ఈ యొక్క సంవత్సరంలోనే 2019వ సంవత్సరంలోనే ఈ యొక్క నేను చెప్పినటువంటి మీ సంవత్సరం కనుక చివరి నెంబర్ కనుక 7వ నంబర్ అయినట్టయితే మీకు తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం కూడా వస్తుంది. మరి ఇవన్నీ మనం స్వాగతించాలనుకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మన పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. మరి అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకుంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ ఇలాంటి కార్డులను మనం మార్చుకో ఉంటే మరి చాలా ఇబ్బంది కదా అంటారు. కానీ అవేవి మార్చొద్దండి. అవేవి మార్చకుండానే మీ పేరులో ఉన్నటువంటి కొంత అక్షర బలాన్ని, అంటే మీ పేరులో కొన్ని అక్షరాలు కలిపితే మంచి నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ను రోజు కొద్ది రోజులు కోర్సు లాగా రాసినట్టయితే మీరు అనుకున్న పనులు సజావుగా జరగడానికి కూడా మంచి మంచి ఆస్కారాలు కూడా ఉంటాయి. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం, అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం మీ యొక్క జాతక వివరణ మొత్తం పరిశీలన చేసి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి కనుక మార్చినట్టయితే తప్పకుండా మీకు మంచి యోగం అనేది కూడా సిద్ధిస్తుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకుంటే అన్ని విధాలా మీరు సక్సెస్ అవుతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. అదేవిధంగా మీ రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే వీడియోస్ కూడా మీకు అప్డేట్స్ రూపంలో మీకు చేరుతాయి. సర్వేజన సుఖినో భవంతు.